బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థుల ఎన్నికల సమరానికి సై అంటూ నామినేషన్లు దాఖలు చేశారు. మొట్టమొదటిసారి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. రాజకీయ పార్టీల నేతలకు బుచ్చి నగర పంచాయతీ ఎన్నికలు సవాల్గా మారాయి. నామినేషన్ చివరి రోజు కావడంతో నామినేషన్ సెంటర్ వద్ద అభ్యర్థులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ విషయంపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలతో పాటు బుచ్చిరెడ్డిపాలెం నూతనంగా ఏర్పడినటువంటి నగర పంచాయతీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ బుచ్చి నగర పంచాయతీగా ఏర్పడి మొట్టమొదటిసారిగా ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల హడావిడి ఎన్నికల హోర్ అయితే మొదలుకుందని చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నామినేషన్ ప్రక్రియలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ నేతలు కూడా ఇక్కడ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తూ హోరాహోరీగా వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ఇంత హోరాహోరీ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయాల గురించి మనతో ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి ఇక్కడ ఎన్నికల విషయాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నామినేషన్లకి ఆఖరి తేదీ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో సాయంత్రం 3 గంటల వరకు ఎవరైతే క్యాంపస్లోకి వస్తారో వాళ్ళందరికీ కూడా స్లిప్పులు ఇచ్చేసి నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. 5 ఎలక్షన్ ఆఫీసర్లు అపాయింట్ చేశాము. 38 పోలింగ్ స్టేషన్లు, 35,640 ఓట్లు ఉన్నాయి. అందరూ కూడా ఓట్లు వేసుకోవడానికి పారదర్శకంగా 38 పోలింగ్ స్టేషన్లో 20 వార్డుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మీరు సపోర్ట్గా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు, అలాంటి ఆరోపణలు ఏమి లేవండి. ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి ఎవరు నా దృష్టికి తీసుకురాలి. ఇంతవరకు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి నామినేషన్లు కూడా జాగ్రత్తగా ఏదైనా డౌట్లు ఉండా కూడా వాళ్ళకి అన్ని కూడా అవగాహన కల్పించి అన్ని రకాల అభ్యర్థులకి ఎన్ఓసీలు కానీ ఎవరు ఇంతవరకు ఒకరికి ఎన్ఓసీ ఇవ్వలేదని కానీ ఎక్కడన్నా నామినేషన్పై డౌట్లు చెప్పలేదని కానీ ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటి అపోహలకు ఎవరు కూడా లోను కావద్దు. నేరుగా మున్సిపల్ కమిషనర్గా, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీగా నన్ను కలవచ్చు. ఎలక్షన్ ఆఫీసర్స్ 5 ఉన్నారు, వాళ్ళని కూడా కలవాలి. కలిసి చక్కగా విషయాలు తెలుసుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చు? ప్రతి అభ్యర్థి కూడా 100,000 రూపాయల వరకు ఖర్చు చేసుకునే దానికి అవకాశం ఉన్నది. ఫ్లెక్స్లు కానీ, పొజిషన్స్ కానీ, ర్యాలీస్ కానీ, మీటింగ్లు కానీ, మైక్ కానీ, అన్ని పర్మిషన్లు కలిపి, అన్ని ఖర్చులు కలిపి 100,000 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్క అభ్యర్థి ఖర్చు పెట్టుకోవాలా. అంతకు మించి ఖర్చు పెడితే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. వెహికల్స్ అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీగా నేను ఇస్తాను. 9, 10, 11, 12, 13 తారీఖులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉన్నది. వాటికి వెహికల్స్కి నేను పర్మిషను, మైక్ మాత్రం డిఎస్పీ గారి దగ్గర, పోలీస్ సిబ్బంది దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాహనాలన్నిటికీ కూడా నేను మున్సిపల్ ఆఫీసులో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖర్చు నమోదు చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తాము. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తున్నారన్న అభియోగాలను కూడా ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు అయితే తీర్చుకోవడం. అయితే ఎన్నికలకు సంబంధించిన చర్యలను కూడా ఇప్పటికే చేపట్టామంటూ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా కొనసాగే వాతావరణం అయితే సాగుతుందంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలుపుతున్నారు. కెమెరామెన్ రియాజ్తో బాలరాజు, సివిఆర్ న్యూస్, నెల్లూరు.